హే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు టాపిక్ గురించి ఫ్రెండ్స్ మనకు హోమ్ థియేటర్ అనేది మనకు వర్క్ కాలేదు ఫ్రెండ్స్. ఈ హోమ్ థియేటర్ అయితే ఇందులో ఏం పోయింది ఏందనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనకైతే హోమ్ థియేటర్ ఏం ప్రాబ్లం అయితే మనకి ఏం అర్థం కాదు. ఒకసారి ఓపెన్ చేస్తే కానీ మనకి అర్థం కాదు ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్ చూడండి నేనైతే మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ప్లగ్ స్విచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ప్లగ్ స్విచ్ చేసాం కదా, ఈ ప్లగ్ అనేది కనెక్టర్లో పెట్టేస్తాం ఫ్రెండ్స్ మనం. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ లైట్ గ్లింక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్, లైట్ అయితే ఆన్ అయింది. మనకైతే హోమ్ థియేటర్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆన్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. హోమ్ థియేటర్ చూసారు కదా, మైనస్ సింబల్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ, ఆన్ కావట్లేదు ఫ్రెండ్స్. ఆన్ చేసి చూడండి ఇప్పుడు. ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకైతే హోమ్ థియేటర్లో ఎటువంటి రెస్పాన్స్ అయితే ఏం లేదు మనకి. అయితే ఇందులో మన వైరింగ్ కనెక్షన్ అయితే చెక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈ హోమ్ థియేటర్ని మనం ఓపెన్ చేసి మన ఇందులో ప్రాబ్లం ఏందనేది మీకు కనెక్ట్ ద్వారా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఒక టెస్టింగ్ ద్వారా ఒక లైటింగ్ టెస్ట్ చెక్ చేస్తాం ఫ్రెండ్స్. మనం లైటింగ్ టెస్ట్ చెక్ చేసి మనకి అందులో మన లైటింగ్ టెస్ట్ ద్వారా మనకి వర్క్ అవుతుందా లేదా అనేది మనకి ఈ వీడియో ద్వారా చూపించడం చూడండి ఫ్రెండ్స్. ఎవరు మిస్ కాకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్ లైటింగ్ టెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి లైటింగ్ టెస్ట్ అనేది మనకి కనెక్టివిటీ కరెక్ట్గా మన హోమ్ థియేటర్లో పవర్ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా లైట్ అనేది బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది కనెక్టివిటీ ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అనేది బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇదే విధంగానే మనకి హోమ్ థియేటర్ వర్క్ అవుతుంటే మన బ్లింక్ అవ్వాలి ఫ్రెండ్స్. మనకి ఆ లైట్ అనేది బ్లింక్ అవుతుంది లేదు చెక్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ పేస్ నోటర్ కదా ఫ్రెండ్స్ ఈ ప్లగ్ ఇది. ఈ పేస్ నోటర్లో మనకి రెండు వైర్లు టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లైట్ ఆన్ అయిందంటే హోమ్ థియేటర్ వర్క్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే హోమ్ థియేటర్ అయితే మన ఫ్రెండ్స్ మనకి లైట్ అనేది ఆన్ బ్లింక్ అవ్వలేదు మన ఉంది. కాబట్టి మనం ఒకసారి హోమ్ థియేటర్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హోమ్ థియేటర్ ఓపెన్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి చెక్ చేసుకుందాం మనం హోమ్ థియేటర్ ఫ్రెండ్స్, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హోమ్ థియేటర్ ఆన్ చేసి మనం చెక్ చేస్తాం చూడండి. మనం ఇప్పుడు హోమ్ థియేటర్ ఓపెన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయని అనేది. ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మనం పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ మొత్తం అనేసి. ఓకే ఫ్రెండ్స్ మనం హోమ్ థియేటర్ ఓపెన్ చేసుకోవాలంటే ఒక టెస్టర్ కావాలి ఫ్రెండ్స్ మనకి. ఈ టెస్టర్ అనేది మనకి బ్యాక్ సైడ్ కదా స్క్రూస్ వస్తాయి కదా ఫ్రెండ్స్, మనకి ఈ బ్యాక్ సైడ్ స్క్రూస్ మొత్తం వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం ఒక 10 స్క్రూస్ దాకా వచ్చాయి. ఆ 10 స్క్రూస్ అనేది మనం రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్ మనము. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బోర్డు దగ్గర స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ మొత్తం ఓపెన్ చేస్తాం చూడండి. మనకి హోమ్ థియేటర్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మనకి పవర్ వైర్ అనేది కట్ అయిపోయింది అనేది మీకు చూపిస్తాను చూడండి మీకు. ఓకే ఫ్రెండ్స్ 1 మినిట్ ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ స్క్రూస్ ఓపెన్ చేసి నేను మీతో మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్ మీరైతే మన వీడియో మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి, ఫన్నీ వీడియోస్ ఉంటాయి, మన టెక్నికల్ ఇష్యూస్ వర్క్ గురించి ఉంటాయి, ప్రతి ఒక్కటి మన వీడియోస్ ద్వారా చూపిపడుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు అయితే నేను మీకు హెల్ప్ చేస్తుంటాను వీడియోస్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనం ఎవరు మిస్ కాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనమైతే స్క్రూస్ ఓపెన్ చేస్తాం చూడండి. లోపల మదర్ బోర్డు అనేది మనకి మదర్ బోర్డులో ఏదైనా కంప్లైంట్ ఉన్నాయి కూడా ఫ్రెండ్స్ మనకి అనేది హోమ్ థియేటర్ రాను కదా ఫ్రెండ్స్. మదర్ బోర్డు అనేది మన పవర్ సప్లై కావాలి కదా మదర్ బోర్డులకి, ఆ వైరింగ్ కట్ అయిందంటే మనకి మదర్ బోర్డు అనేది పవర్ సప్లై కాదు. అది చెక్ చేసుకోవాలంటే మనం ఈ బైక్ బ్యాక్ సైడ్ మొత్తం ప్యానల్ బోర్డు అనేది స్క్రూస్ ఓపెన్ చేస్తాం మనం. ఓపెన్ చేసుకుంటే మనకి లోపల అనేది ప్రాబ్లం తెలియాలంటే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడే జస్ట్ ఒక 2 స్క్రూస్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 స్క్రూస్ ఉపయోగించామంటే మనకి అనేది బోర్డు వచ్చేస్తుంది బయటకి. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే పూర్తిగా స్క్రూస్ అనేది పూర్తిగా రిమూవ్ చేసాం మనము. పూర్తిగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనము ఇది చాలా జాగ్రత్తగా ఆపుకోవాలి ఫ్రెండ్స్. లోపల అనేది వైరింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా వదల కూడా కట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. మనకి చూసారు కదా ఇది అనేది ఈ బోర్డు చూడండి ఫ్రెండ్స్, ఇలా రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రిమూవ్ చేసుకొని మనము ఈ లోపల వైరింగ్ క్లిప్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి, ఆ క్లిప్ తీసుకోవాలి బయటకు. మనము చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అది కూడా. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వైరింగ్ క్లిప్ అనేది తీసుకోవాలంటే మనకి ఈ వైరింగ్ క్లిప్ అనేది మనకి ఈ ప్లగ్ ద్వారా మనకి పవర్ ఇన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. పవర్ ఇన్ అయ్యి ఈ ప్లగ్ ద్వారా ఒక స్విచ్ కంట్రోల్ ద్వారా ఉంది. ఈ స్విచ్ కంట్రోల్ నుంచి మనకి అనేది లోపల మన పవర్ సప్లై బోర్డుకి పోతుంది ఫ్రెండ్స్. ఈ పవర్ అనేది పవర్ సప్లై బోర్డు, పవర్ సప్లై బోర్డు నుంచి మన హోమ్ థియేటర్ అనేది హోమ్ థియేటర్కి అనేది పవర్ అనేది సర్క్యూస్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్ లోపల అయితే మన పవర్ సప్లై బోర్డు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. పవర్ సప్లై బోర్డు కూడా ఇప్పుడు చూపిస్తాను, దానిలో మనకి ఏ విధంగా ప్రాబ్లం ఏం కట్ అయిపోయింది అని చెక్ చేసుకుందాం మనము. అక్కడ ప్రాబ్లమ్ లేకుండా మనం బయట ఇక్కడ మనం రిమూవ్ చేసాం కదా, ఇక్కడ ప్రాబ్లం అనేది మనకి క్లారిటీ రావాలంటే మళ్ళీ మనం ఒక లైటింగ్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము లైటింగ్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ మనము. ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ మన స్క్రూస్ అనేది రిమూవ్ చేసాం కదా ఫ్రెండ్స్, అది చాలా జాగ్రత్త పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి
స్క్రూ మిషన్ అటు ఏంటంటే మళ్ళా మనకి మళ్ళీ మధ్యలో బయటకు వెళ్ళి మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. స్క్రూ మిషన్ అనేది పనిచేస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే స్క్రూస్ పక్కన పెట్టేసాము. లోపల అయితే ఒకటి బోర్డు ఉంది చెప్పిన ఫ్రెండ్స్, ఆ బోర్డు అనేది మనం రిమూవ్ చేస్తాం. లోపల ఒకే ఒక స్క్రూ ఉంది, అది కూడా తీసాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ లోపల బోర్డు కూడా తీసాను. ఇది అనేది మనకి పవర్ సప్లై బట్టి ఫ్రెండ్స్, ఈ మెయిన్ ఇంటర్ అయ్యి ద్వారా పవర్ సప్లై ఇందులోకి వచ్చి దీని ద్వారా మన స్పీకర్స్ అనేది పవర్ సప్లై అవుతుంది ఈ 3000 ద్వారా. ఇందులో మనకి ఏది ఒక కంపెనెంట్ పోయినా కూడా మనకి అనేది 1000 పవర్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా వచ్చేసి మన ప్లగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లగ్ అనేది ఇక్కడ అక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ప్లగ్లో ఏందని అంటే మళ్ళీ అది లోపల ఏమైనా వైరింగ్ కట్ అయిందా, ప్లగ్ అనేది మనకు తెలియకోకుండా ఇందులో ఏదైనా షార్ట్ అయ్యే ఫ్రెండ్స్, లోపల వైరింగ్ కట్ అయ్యింది అది మనకు తెలియదు. అది మనకు తెలియాలంటే లోపల కట్ అయితే మనకు తెలియాలంటే పూర్తిగా ప్లగ్ మార్చేయాలి. అలాంటి అవసరం లేదు ఫ్రెండ్స్, మన దగ్గర ఈ టెస్టర్ వైరింగ్ లైటింగ్ టెస్టర్, ఈ టెస్టింగ్ ల్యాంప్ ద్వారా మీకు ఈ వైరింగ్ కూడా ఏ విధంగా ఉందని చెక్ చేస్తాం ఫ్రెండ్స్, మనకు చూపిస్తాం ఫ్రెండ్స్ మనము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ సేమ్ ఇదే విధంగా ఇందాక పెట్టే ఫ్రెండ్స్, అదేవిధంగానే మన ఫ్లెక్ బాక్స్లో అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వైరింగ్ క్లిప్ అనేది ఫ్లెక్ బాక్స్లో పెట్టేసుకొని మనం, ఓకే ఫ్రెండ్స్, ఫ్లెక్ బాక్స్ పెట్టేసిన ఫ్రెండ్స్ మనం స్విచ్ చేసి పెట్టే ఫ్రెండ్స్ చూసారు కదా. ఇదే విధంగానే మన వైరింగ్ అనేది ఈ ఫ్లెక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫ్లెక్ అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే విధంగానే మన ఇక్కడ ఒక నోటల్ వస్తుంది ఫ్రెండ్స్, ఫేస్ ఒకటి నోటల్ అని చెప్పాం కదా, అందులో వన్ సైడ్ ఒకటి పట్టుకోవాలి ఫ్రెండ్స్. వైర్ అనేది పట్టుకొని ఇక్కడ మెయిన్ పవర్ సప్లై వస్తుంది కదా ఫ్రెండ్స్ బోర్డు దగ్గర, అది చూపిస్తాను మీకు క్లారిటీ రావాలి కదా ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ చూసారు కదా, పవర్ సప్లై ఇక్కడ పెట్టి ఫ్లిప్ ఇంకొకటి పెట్టుకుంటుంది, పవర్ సప్లై ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, లైట్ కూడా బ్లింక్ వస్తుంది, అంటే మనకు అనేది ఒక స్పేస్ అనేది వర్కింగ్లో ఉంటుంది. మన నోడల్ చెక్ చేసుకోవాలి, నోడల్ కూడా సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నోడల్ కూడా చెక్ చేసాము, ఆపోజిట్ నోడల్ కూడా అయితే మనకి ఫ్లెగ్ అయితే ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఫ్లెగ్ అయితే మనకి బాగానే ఉంది. అంటే మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన లోపల బాగా మనకి చెప్పాం కదా ఫ్రెండ్స్, మీకు మదర్ బోర్డ్ అనేది ఆ మదర్ బోర్డ్లో కంప్లైంట్ ఉంటే అది కూడా చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మదర్ బోర్డ్లో మన ప్రాబ్లం చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకైతే ఫ్లెగ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, గుడ్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. మనకైతే మన ఫ్లెగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదే విధంగానే మన ఏదైనా ఫ్లెగ్ పోయిందని చెక్ చేసుకునే దానికి ఇది ఒక చిన్న ట్రిక్ ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే చెప్పాం కదా మీకు, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇది మన పవర్ సప్లై ఫ్రెండ్స్. చెప్పాం కదా ప్లగ్ నుంచి వస్తుంది ఇన్పుట్, ఇది ప్లగ్ నుంచి వచ్చిన ఇన్పుట్ వచ్చేసి ఇందులోకి సెట్ చేయాలి. ఇది సెట్ చేస్తే దీని ద్వారా అనేది మనకి బోర్డులో పవర్ సర్క్యులేషన్ అయ్యి ఈ వైర్ ద్వారా అనేది మళ్ళీ రిటర్న్ మనకు స్పీకర్స్కి హోమ్ థియేటర్కి సప్లై ఉంది ఫ్రెండ్స్ సౌండ్ అనేది. మనం ముందుగా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లం ఏంటని మనకు క్లారిటీ లేదు, ఇవి మనం ముందుగా చెక్ చేసుకోవాలి. చెప్పండి చూడండి, మనకి ఏమైనా ఆన్ అయితే చూడండి ఒకసారి చూపిస్తాను. మనకు హోమ్ థియేటర్ అనేది మనకు సేమ్ విధంగా లైటింగ్ వాడడం ద్వారా మనకు పని మొత్తం లైటింగ్ వాడడం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లైటింగ్ హోల్డర్ అనేది మళ్ళీ సేమ్ అదే విధంగానే సెట్ చేసాము ఫ్లెగ్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మీకు చెప్పాం కదా ఫ్లెగ్ క్లిప్ అని మెయిన్ పవర్ సప్లై బోర్డ్ నుంచి మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం మనం చెక్ చేసుకోవాలంటే సేమ్ ఇదే విధంగానే మనం 1x1 చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ముందులో బ్లింక్ అయితే ఉందని చెప్పండి. ఫ్రెండ్స్, మనకైతే సౌండ్ చిక్ చిక్ అని వస్తుంది మీకు అనుకుంటే. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ చిన్న ఒకటి కాంపోనెంట్ ఫ్రెండ్స్, చిన్న బల్బ్ టైప్ వస్తుంది అది అనేది మనకి ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్. అది ఆ కాంపోనెంట్ అనేది ఒక ఫ్యూజ్ టైప్ ఫ్రెండ్స్ మనకి, ఫ్యూజ్ టైప్లో చూడండి ఫ్రెండ్స్. నాకు తెలిసి హోమ్ థియేటర్ కూడా బ్లింక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ కూడా ఆన్ అయింది చూడండి ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్, లైటింగ్ అయితే ఆన్ అవుతుంది చూడండి. నేనైతే ఇక్కడ మోడ్ చేంజ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, మోడ్ కూడా చేంజ్ చేశాను కదా. మనకైతే ఆల్రెడీ ఇక్కడ లూప్ కలెక్టర్ ఉంది, మనం అనేది మనం ఇప్పుడు అనేది దాన్ని రిమూవ్ చేసి దాన్ని చిన్న వైర్ అనేది చేసి మనం ఆన్ చేస్తాం ఫ్రెండ్స్ హోమ్ థియేటర్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే మనకి లైట్ హోల్డర్ అనేది మనకి ప్రాబ్లం, దీంతో అయితే మనకి ప్రాబ్లం అనేది కనిపెట్టే ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది అనేది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మనకి ఒక సోల్డరింగ్తో అవసరం ఉంది, మనం సోల్డరింగ్ చేసుకోవాలి. ఒక సోల్డరింగ్ చిన్న చెప్పాను కదా అది పోయింది అనేది, దాన్ని సోల్డరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు పవర్ సప్లై కాంపోనెంట్ అనేది ఒకటి కట్ అయిపోయింది ఫ్రెండ్స్ లోపల, అందువల్ల అనేది మనకి
వచ్చేసి ఏమన్నా షార్టేజ్ ఉన్నా కూడా ఏమన్నా బాడీ షార్టేజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా అనేది ఎగిరిపోయింది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్ మీరు చూడండి మనకు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జస్ట్ ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి మీకు కానొస్తుందో లేదో క్లారిటీ చూపిస్తున్నా చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఉంది కదా ఈ కాంపోనెంట్ ఇది అనేది చూడండి ఫ్రెండ్స్ F1 అని ఉంది కదా ఫ్రెండ్స్ F1 అనేది దీనికి అనేది ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది ఒక ఫ్యూజ్ టైప్ ఫ్రెండ్స్ ఇది మనకి మెల్ట్ అయిపోయి కట్ అయిపోయింది లో పవర్ సప్లై అనేది మన ఇందు నుంచి F1 ఒక చిన్న ఇలాంటి వైర్ తీసుకొని మనం ఇలాంటి వైర్ అని దీన్ని సప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము దీనికి పవర్ సప్లై సప్లై చేసుకున్నామంటే మనకి హోమ్ థియేటర్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వైర్ అనేది మీకు చెక్ చేసుకుంటూ మీకు ఆన్ చేసి చూపిస్తాను. మనకైతే ఇప్పుడు మనకి సోల్డరింగ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఈ సోల్డరింగ్ అనేది హీటింగ్లో ఉంది ఫ్రెండ్స్ హీట్ హీట్ చేస్తున్నాము. హీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదే వైర్ అప్లై చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ మన అయితే మనకి సోల్డరింగ్ రాడ్ వచ్చేసి హీట్ కావాలంటే మినిమం వచ్చేసి మనకి ఒక 3 మినిట్స్ బాగా అనుకుంటుంది ఫ్రెండ్స్ మనకి. అది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎంతోమందిని ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మనల్ని ఆదరించండి. ఇలాంటి టెక్నికల్ వర్క్లు ఏదన్నా మనకి వచ్చినంతవరకు అయితే ఏదో ఒకటి మనకి అప్లోడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్ చూడండి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మన ఆల్ మిక్సింగ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ఆల్ మిక్సింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మన దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది టెక్నికల్ వర్క్ చూసి ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎవరు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ సేమ్ అదేవిధంగానే కింద పక్క కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ వైరింగ్ సాల్వింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ మనమైతే సోల్డరింగ్ అనేది వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి. అది కూడా మీకు కొంచెం దగ్గరికి పెట్టి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకనేది ఇది అనేది కాంప్లీట్ కట్ అయిపోతే మనం అనేది చిన్న వైర్ అనేది అతికేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ హోమ్ థియేటర్ ఆన్ చేసి చూపిస్తాం చూడండి. ఓకే ఫ్రెండ్స్ మన హోమ్ థియేటర్ అయితే ఆన్ అయింది కదా ఇప్పుడైతే మనం టోటల్ మన స్పీకర్ ఇది మొత్తం మనం చెక్ చేసాము మన సౌండ్ టెస్టింగ్ చేపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అది కూడా క్లారిటీ కావాలి కదా మీకు తెలియాలి కదా నేనేం చెప్పాను ఏంటని మీకు తెలియాలి ఎవరికి ఏదో చేసాను చూసి అంటే కాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కనెక్ట్ చేసి ఎక్కడో సేమ్ అదేవిధంగానే ఉంది. ఏమో ఒకసారి సౌండ్ నుంచి పెట్టుమో ఒకసారి టీవీ ఫుల్ ఫుల్ పెట్టు చూడండి మొత్తం ఊడేసి చూడండి ఫ్రెండ్స్ మొత్తం సేమ్ మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి మొత్తం అంతా. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.